డిజిటల్ బిగ్స్ టీవీ తెలుగు. తనకున్న కష్టాలను దూరం చేసుకోవడానికి, తన తల్లి కన్న కోరికను నెరవేర్చడానికి, తాను కన్న కలల్ని నిజం చేసుకోవడానికి హైదరాబాద్ మహానగరంలో చిక్కుకొని సింకులోని నీరు తాగుతూ తనకు వచ్చిన మ్యాజిక్ను చేసి అందరినీ అలరిస్తూ జబర్దస్త్ వంటి అతిపెద్ద కామెడీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్టాండప్ కామెడియన్గా ఎదుగుతూ ఎన్నో హాస్యకరమైన పాత్రలతో జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ షోలలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్ వంటి కామెడీ షోలే కాకుండా డ్యాన్స్ షో అయినా డీ షోలో కూడా తన క్యారెక్టర్తో అందరినీ ఆకట్టుకుని ఒక మెజిషియన్గా, కామెడియన్గా, డ్యాన్సర్గా, సింగర్గా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన సుధీర్, ఆనంద్ అలియా సుడిగాలి సుధీర్ గురించి మరియు ఆయన వ్యక్తిగత జీవితం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాలకు వెళ్లే ముందు మీరు ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. ఆ విధంగా చేస్తే మేము చేసే ప్రతి వీడియోను మీరు చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళితే సుడిగాలి సుధీర్ పూర్తి పేరు సుధీర్ ఆనంద్ బయానా. 1987 మే 19 ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా విజయవాడలో సుధీర్ జన్మించాడు. సుధీర్ తల్లి నాగరాణి, తండ్రి దేవానంద్ బయానా. ఈయన విజయవాడలోని ఒక సినిమా థియేటర్లో మేనేజర్గా పనిచేశాడు. సుధీర్కి ఒక సోదరి, ఒక సోదరుడు ఉన్నాడు. అక్క శ్వేత ఆనంద్, తమ్ముడు రోహన్ బయానా. సుధీర్ విజయవాడలోని శ్రీ తేలప్రోలు బాపనయ్య ఇంగ్లీష్ మీడియం హైస్కూల్లో తన విద్యను పూర్తి చేశాడు. తన పాఠశాల సమయంలో అతను డ్యాన్స్, పాటలను మరియు ఇతర అదనపు పాఠ్యాంశాలను నేర్చుకున్నాడు. జానపద, భరతనాట్యంలను కూడా నేర్చుకున్నాడు. అలాగే సుధీర్కి చిన్నప్పటి నుండే మ్యాజిక్ అంటే చాలా ఇష్టం. స్వయాన తన మేనమామ మెజిషియన్ అయినందువల్ల ఆయన దగ్గరే మ్యాజిక్ నేర్చుకున్నాడు. అయితే సుధీర్ 5వ తరగతిలో ఉన్నప్పుడు తను చదువుకున్న పాఠశాలలో తన మామయ్య నేర్పించిన ఒక చిన్న మ్యాజిక్ ప్రదర్శించాడు. అందుకు అక్కడున్న పిల్లలందరూ తమకు తోచినంత డబ్బునిచ్చారు. ఆ డబ్బుని అతని మొదటి సంపాదనగా తన నాన్నగారికిచ్చాడు. అదే తను సంపాదించిన మొదటి సంపాదన. ఇంకా సుధీర్ వివిధ పోటీలలో కూడా పాల్గొని అనేక బహుమతులను కూడా గెలుచుకున్నాడు. 10వ తరగతి అయిపోగానే హైదరాబాద్కి వచ్చి కొన్ని రోజులు కృష్ణానగర్లో ఉంటూ ఆర్టిస్ట్ అవ్వడానికి తన ప్రయత్నాలు మొదలుపెట్టిండు. ఎవరిని కలవాలో తెలియక తన దగ్గరున్న డబ్బులు కూడా అయిపోవడంతో తిరిగి విజయవాడ వెళ్ళిపోయాడు. అయితే తిరిగి వెళ్ళిపోయిన సుధీర్ ఇంటర్మీడియట్ అభ్యసించడానికి కళాశాలలో చేరి ఎంపీసీ గ్రూప్ని ఎంచుకున్నాడు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఇంటర్మీడియట్ చివరి పరీక్షలకి హాజరు కాలేకపోయాడు. కానీ 6 సంవత్సరాల తర్వాత తన ఇంటర్మీడియట్ని పూర్తి చేశాడు. అనంతరం మొదటిసారిగా సుధీర్ విజయవాడలో ఒక సిటీ కేబుల్ ప్రచారం చేసిన టాలెంట్ షో కోసం తన మొదటి టెలివిజన్ ప్రదర్శనలో పాల్గొన్నాడు. అతను మా టీవీలో ప్రసారమైన స్టార్ హంట్ వన్ ఛాన్స్ షో కోసం మొదటగా టెలివిజన్లో కనిపించాడు. అతని ప్రతిభని చూసి న్యాయమూర్తులు అభినందించారు. స్టార్ హంట్ వన్ ఛాన్స్ ఫైనలిస్టులో సుధీర్ ఒకడు. అలాగే ఇటు పరీక్షలు మరియు అటు టెలివిజన్ షోలు రెండింటిలోనూ విజయం సాధించకపోవడంతో అతని ప్రయత్నాలు ఫలించలేదు. అయితే ఆకస్మికంగా జరిగిన ఒక దుర్ఘటనలో అతని తండ్రి ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడడం వలన ఇంటికి పెద్ద కొడుకు కావడంతో సుధీర్ కుటుంబ బాధ్యతలను స్వీకరించి అమ్మ కోరికను నెరవేర్చడానికి, తాను కన్న కళలను నెరవేర్చుకోవడానికి హైదరాబాద్కి వెళ్ళాడు. 2006 రామోజీ ఫిలిం సిటీలో మెజిషియన్గా చేరాడు. ప్రతిరోజు 7 పొడవునా 3 మ్యాజిక్ షోలు చేసేవాడు. డేవిడ్ బ్లెయిన్ మరియు క్రిస్ ఏంజెల్ రచనల ద్వారా అతను ఎంతో ప్రేరణ పొందాడు. ఇంకా అమీర్పేటలో చిన్న గదిలో ఉంటూ సినిమా అవకాశాల కోసం తిరుగుతున్న సమయంలో గెటప్ శ్రీను పరిచయమయ్యాడు. ఒకానొక సమయంలో అతని ఆదాయం తగ్గిపోవడం వలన వాటర్ బాటిల్ కొనడానికి కూడా డబ్బులు లేకపోవడంతో ఆహారం కొనలేక కుళాయి నీళ్లు తాగి తన కడుపు నింపుకునేవాడు. ఆ తరువాత సుధీర్ హైదరాబాద్లోని అత్యుత్తమ మాంత్రికులలో ఒకరైన తన గురువు అలీతో కలిసి పనిచేశాడు. తనే సొంతంగా ఒక ఈవెంట్ కంపెనీని ప్రారంభించి ఈవెంట్లను చేయడం ప్రారంభించాడు. ఆ పని వలన డబ్బులు బాగా వస్తుండేవి. అంటే రోజుకొక 2000 రూపాయలు వస్తుండేవి. ఆ డబ్బులతో ఇంట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకునేవాడు. కానీ అతని మనసులో మాత్రం అమ్మ కోరికని తీర్చలేకపోతున్నా అనే బాధ ఉండేది. సుధీర్ గెటప్ సీను మరియు ప్రదీప్ మాచిరాజులను కలిశాడు. గణపతి బప్ప మోరియాలో సుధీర్ మరియు ప్రదీప్ కలిసి యాంకర్లుగా చేశారు. అతను ఘటన యాజమాన్య సంస్థను ప్రారంభించాడు. అతనికి 2011 సంవత్సరంలో
మాటీవీ కోసం మ్యాజిక్ షోను పెద్ద ఎత్తున నిర్వహించడానికి అవకాశం లభించింది. మ్యాజిక్ మంత్ర, స్ట్రీట్ మ్యాజిక్, స్వీట్ మ్యాజిక్ మరియు అబ్రకదబ్రా షోలు అతని టీవీ కెరీర్లోని మొదటి షోలు. అతను స్థానిక టీవీ కోసం మ్యాజిక్ని వదులుకున్నాడు. ఆ తర్వాత జెమినీ టీవీలో జాక్ పాట్ షోలో 25 ఎపిసోడ్లకి హోస్ట్గా చేశాడు. అలా చేస్తూ తన టాలెంట్ని నిరూపించుకుంటూ ఎంతోమందికి చేరువై బుల్లితెర మెగాస్టార్గా ఎదిగాడు. బుల్లితెర మీద అలాగే వెండి తెర మీద తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తన టాలెంట్ని నిరూపించుకుంటూ వాళ్ళ అమ్మగారి కలని నెరవేర్చి ఒక మంచి కొడుకు అనిపించుకున్నాడు. మొదటగా సకుటుంబ సపరివార సమేత షోలో తన కుటుంబాన్ని పరిచయం చేశాడు. ఉగాది అల్లులు షోలో ప్రదీప్తో కలిసి మరియు జీ కుటుంబం అవార్డ్స్లో యాంకర్ రవి ఇంకా శ్యామలతో పాటు యాంకర్గా పనిచేశాడు. ఆ తర్వాత మల్లెమల ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన జబర్దస్త్ తెలుగు కామెడీ టెలివిజన్ సిరీస్లో నటించి సుధీర్ తన జీవితంలో మంచి పేరుని సంపాదించుకున్నాడు. 2013 ఫిబ్రవరి 3న జబర్దస్త్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరిగింది. అయితే ఆ షోలో వేణు వండర్స్ టీమ్ లీడర్ అయిన వేణు చేసిన స్కిట్లో ఇద్దరు మాత్రమే చేశారు. అందులో వేణుకి మంచి సపోర్టింగ్ ఆర్టిస్ట్గా సుధీర్ పనిచేసి స్కిట్ సక్సెస్ అయ్యేలా చేశాడు. దీనివల్ల స్టేజీ దిగగానే ధనరాజ్ మరియు వేణుతో పాటు చాలామంది తన పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ తర్వాత అతని మొదటి ఎపిసోడ్ ఫిబ్రవరి 7, 2013న ప్రసారం చేయబడింది. అతని నటనను జబర్దస్త్ న్యాయమూర్తులైన నాగబాబు మరియు రోజా ప్రశంసించారు. అలా అతను తన సొంత జట్టుకు నాయకత్వం వహించే అవకాశాన్ని పొందాడు. తన బెస్ట్ ఫ్రెండ్స్ అయిన గెటప్ సీను, ఆటో రాంప్రసాద్ మరియు సన్నీలతో కలిసి సుడిగాలి సుధీర్ అండ్ టీమ్ను ఏర్పాటు చేశాడు. అతని జట్టు స్కిట్ ఆఫ్ ది వీక్ బహుమతిని చాలాసార్లు గెలుచుకుంది. అలా అతనికి సుడిగాలి సుధీర్ అనే పేరు వచ్చింది. గెటప్ సీన్ వల్లనే వేణు వండర్స్ టీంలో ప్రదర్శన ఇచ్చే అవకాశం తనకు లభించిందని ఒక ఇంటర్వ్యూలో సుధీర్ వెల్లడించారు. అతని ఖాళీ సమయాలు, భావోద్వేగాలు, సీను, వేషధారణ, రామ్ ప్రసాద్ హాస్యభరితమైన మాటల వల్ల అందరూ హాస్యరంగంలో మంచి పేరు పొందారు. ఆ తర్వాత ఎక్స్ట్రా జబర్దస్త్ షో ప్రారంభమైనప్పుడు అందులో కూడా సుధీర్ టీం మంచి ప్రతిభను ప్రదర్శించింది. ఈ ప్రదర్శనకు సంబంధించిన మొదటి ఎపిసోడ్ అక్టోబర్ 10, 2014న ఈటీవీలో ప్రసారం చేయబడింది. ప్రస్తుతం అతని ప్రదర్శనలు ఎక్స్ట్రా జబర్దస్త్లో ప్రసారం చేయబడుతున్నాయి. అతని జట్టు హాస్యరంగంలో అందరి హృదయాలను గెలుచుకుంది మరియు అతని జబర్దస్త్ మరియు ఎక్స్ట్రా జబర్దస్త్లోని ఇతర జట్టు నాయకుల స్కిట్లను పలు సందర్భాలలో అతిథి పాత్రలో కూడా కనిపించాడు. అయితే జబర్దస్త్ షోలో సుధీర్ రష్మి కాంబినేషన్ని హిట్ చేద్దామని డైరెక్షన్ డిపార్ట్మెంట్ వారు అనుకుని వాళ్ళిద్దరి మీద కొన్ని స్కిట్లు ప్లాన్ చేశారు. ఈ ప్లాన్ వర్కౌట్ అవడం వలన చాలామంది వీరిద్దరిని లవర్స్ అని అనుకుంటారు. దీనికి తోడు సుధీర్ రష్మిని డీ షోలో తీసుకున్న తర్వాత వీరిద్దరి మీద మరింత గాసిప్స్ పెరిగాయి. ఇంకా 2018 ఉగాది ఈవెంట్తో దీనిని అందరూ నిజమే అనుకున్నారు. అయితే ఇక్కడ ఎవరికి తెలియని విషయం ఏమిటంటే షూటింగ్ అయిపోయాక ఎవరు ఎవరితో మాట్లాడుకోరు. అలాగే సుధీర్ ఆర్టిస్ట్ అల్లరి సుభాషిణికి హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంత ఆర్థిక సహాయం చేసి కొండంత ధైర్యాన్నిచ్చాడు. ఇంకా సుధీర్ చేసిన స్కిట్లు టెలివిజన్లో మంచి రేటింగ్లు మరియు యూట్యూబ్లో మంచి వీక్షణలు కలిగి ఉన్నాయి. అతను సహాయక నటుడిగా కూడా తెలుగు సినిమాల్లో కనిపించాడు. సుమా కనకాలతో కలిసి అమెరికన్ తెలుగు కన్వెన్షన్ 2018 కూడా యాంకరింగ్ చేశాడు. అలాగే సుధీర్ హైదరాబాద్ మోస్ట్ డిజైరబుల్ మెన్లో 13వ స్థానం సంపాదించాడు. ఆ తర్వాత దక్షిణ భారతదేశపు అతిపెద్ద డ్యాన్స్ షో అయిన డి అల్టిమేట్ డ్యాన్స్ షో ద్వారా సుధీర్ తన జీవితానికి ఒక గొప్ప మలుపులో భావించాడు. అతను D9వ సీజన్ ఆఫ్ ది అల్టిమేట్ డ్యాన్స్ షో ద్వారా తన జట్టు నాయకుడిగా తన జీవితాన్ని ప్రారంభించాడు. అతని టీం డి సీజన్ 9 మరియు సీజన్ 10 టైటిల్ గెలుచుకుంది. అలాగే సీజన్ 11లో 2వ స్థానాన్ని గెలుచుకుంది. ప్రస్తుతం అతను 12వ సీజన్లో ఒక టీంకి నాయకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఆ తర్వాత 2017లో సుధీర్ పోవే పోరా అనే షోని ప్రారంభించాడు. ఈ షోకి విష్ణుప్రియతో కలిసి యాంకర్లుగా ఉన్నారు. ఈ షో ప్రదర్శన 100వ ఎపిసోడ్ని జూన్ 15, 2019 పూర్తి చేసుకుంది. ఈ షో విద్యార్థులకు సంబంధించినది కావున ఈ షోకి విద్యార్థుల నుండి మంచి స్పందన లభించింది. ఇక సుధీర్ నటించిన సినిమాల విషయానికి వస్తే అడ్డ, ఆర్య, రేసుగుర్రం, చెక్కిలిగింత, బ్రదరా బొమ్మాలి, టైగర్, సుప్రీం, వెరీస్ విద్యాబాలన్, షేర్, సినిమా చూపిస్తా మామా, నేను శైలజ, దృశ్యకావ్యం, సర్దార్ గబ్బర్ సింగ్, బంతిపుల జానకి, సెల్ఫీ రాజా, మిడిల్ క్లాస్ అబ్బాయి, ఓం నమో వెంకటేశాయ, చిత్రగంధ, నేనో రకం, తీయని కలవు, ఎందుకో ఏమో వంటి ఎన్నో సినిమాలలో సుధీర్ వివిధ రకాల పాత్రలు చేసి తన టాలెంట్ని నిరూపించుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ షూటింగ్ సమయంలో సుధీర్ని పిలిచి నువ్వు ఏం చేస్తావో చెప్పు, అదే సినిమాలో పెడదామని అడిగినప్పుడు సుధీర్ ఆనందానికి హద్దే లేదు. సర్దార్ గబ్బర్ సింగ్ సెట్కి చిరంజీవి గారు వచ్చినప్పుడు
సుధీర్ను చూసి సుడిగాలి సుధీర్ అని మెగాస్టార్ నోటి వెంట రావడంతో జబర్దస్త్కి నేను ఎన్నో విధాలుగా రుణపడి ఉంటాను అని సుధీర్ తన మనసులో అనుకున్నాడు. అలాగే 2019లో రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సాఫ్ట్వేర్ సుధీర్ సినిమాలో హీరోగా చేశాడు. ఇందులో ధన్య బాలకృష్ణ హీరోయిన్గా నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. సుధీర్ ఈ సినిమాలో మంచి నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఈ సినిమా 2019 డిసెంబర్ 27 రోజున విడుదలైంది. ఆ తర్వాత సుధీర్ అనిల్ కుమార్ దర్శకత్వంలో వహిస్తున్న 3 Monkeys సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో తన జబర్దస్త్ టీంలోని సభ్యులైన గెటప్ సీను, ఆటో రాంప్రసాద్లు కూడా నటిస్తున్నారు. ఇక సుడిగాలి సుధీర్ సాధించిన అవార్డుల విషయానికి వస్తే, సుధీర్ జీ తెలుగులో బెస్ట్ కామెడీ గ్యాంగ్ ఆన్ టెలివిజన్గా కామెడీ అవార్డుని 2018లో గెలుచుకున్నాడు. అలాగే 2019లో TV9 బెస్ట్ మేల్ యాంకర్గా టీవీ అవార్డుని మరియు పద్మమోహన టీవీ అవార్డుగా బెస్ట్ ఎంటర్టైనర్ అవార్డుని 2019లో గెలుచుకున్నాడు. సో తెలుసుకున్నారు కదా, ఇలా ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన మరియు ఇంతటి గొప్ప వ్యక్తిత్వం కలిగిన సుడిగాలి సుధీర్ గురించి ఇలాంటి ఎన్నో ఇన్స్పిరేషనల్ వీడియోలను చూడాలంటే మా ఛానల్ డిజిటల్ బిక్స్ టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అభిప్రాయాలను ఈ వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.